రచయిత అనగానే అది ఒక సమాజంలో ఒక గౌరవనీయమైనటువంటి పేరుగా చలామణి అవుతున్నది, ఒక వ్యవహారంగా చలామణి అవుతుంది. సాహిత్యం అనేది జీవితానికి సంబంధించినటువంటి అంశం. సాహిత్యం జీవితం నుంచి ఉత్పన్నమవుతుంది, అయినా జీవితానికి సాహిత్యానికి ఉండేటటువంటి ఒక అవినాభావమైనటువంటి సంబంధం మన అందరినీ ఇక్కడ ఈ వేదిక మీద కలిపింది. నేను చాలా సార్లు భావిస్తూ ఉంటాను, రాజకీయాలు మనుషుల్ని విడగొడుతూ ఉంటే సాహిత్యం మనుషుల్ని మనసుల్ని కలుపుతూ ఉంది. మనుషుల్ని మనసుల్ని కలపగలిగినటువంటి శక్తి సాహిత్యం. అట్లాంటి సాహిత్యంతో నాకున్నటువంటి పరిచయం, నేను ఎట్లా ఈ రంగంలోకి వచ్చాను, దానికి సంబంధించినటువంటి క్రమ పరిణామం, నన్ను ప్రభావితం చేసినటువంటి రచయితలు, నేను ఈ సుదీర్ఘ ప్రస్థానంలో నేను వెలువరించినటువంటి కవితా సంపుటాలు, నన్ను అప్రపరిచినటువంటి లేదా ప్రతిస్పందింపజేసినటువంటి సన్నివేశాలు, వాటి గురించినటువంటి ప్రస్తావన మీతో పంచుకుంటాను. చాలా మంది సాహిత్యకారులు చూసినప్పుడు, కొందరిని ముఖ్యంగా కొందరిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. వాళ్ళ సాహిత్య కుటుంబం, పండిత కుటుంబం, వాళ్ళు చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే వాళ్ళ ఇంట్లో కావలసిన పుస్తకాలు, ప్రముఖుల యొక్క పరిచయాలు అవన్నీ ఉంటాయి. కానీ నేను వచ్చినటువంటి నేపథ్యంలో నాకు పండిత కుటుంబం కాదు, మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఆ వ్యవసాయ కుటుంబం మాత్రమే కాక మా ఇంట్లో ఏ రకమైనటువంటి సాహిత్య పుస్తకాలు కానీ వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కానీ ఒకటి అలా తప్ప ఉండేది కాదు. ఇంక నేను సాహిత్యంలోకి రావడం అనేటువంటిది చాలా యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశంగానే భావిస్తాను. ఏనాడు నేను రచయితను కావాలనో సాహిత్యకారుని కావాలనో బాల్యంలో అనుకున్నటువంటి సందర్భాలు మాత్రం లేవు. కానీ ఎవరినైనా పరిస్థితులే తీర్చిదిద్దుతాయి. ఎవరినైనా బాల్యంలో మనకు ఉండేటటువంటి స్పందనలు అన్నిటినీ, ఆనాడు ఉండేటటువంటి పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. కనుక నేను పూర్తిగా వ్యవసాయ కుటుంబం, కొండపాక మండలం బందారం అనేటువంటి ఒక మామూలు గ్రామంలో, చాలా చిన్న గ్రామం అది, మామూలు గ్రామంలోంచి వచ్చినటువంటి వాడిని. అందున మాది వ్యవసాయ కుటుంబం చెప్పాను. మా బాపుకు గాని మా అమ్మకు గాని పెద్దగా చదువు రాదు. మా అమ్మ అయితే అసలు చదువు రాదు. మా బాపుకు పేపర్ చదివేటటువంటి జ్ఞానం ఉంది, పేపర్ చదవటం వచ్చు. అయితే అది కూడా ఆయన తదనంతరం నేర్చుకున్నదే గాని చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లి చదువుకున్నది కాదు. ఇలాంటి దశలో నేను ఒక ఊర్లోంచి మామూలుగా పెరిగినటువంటి దశలో మరి నన్ను ఏది ఆకర్షించింది, సాహిత్యం వైపు ఏ శక్తి లాగింది, నాకు బాగా గుర్తుంది. 9వ తరగతిలో మా తెలుగు అధ్యాపకుడు ఒక వ్యాస రచన పోటీ పెట్టాడు. 9వ తరగతిలో మాకు ఇచ్చినటువంటి వ్యాస శీర్షిక ఏంటిది అని అంటే, నీ జీవితోద్దేశం ఏమిటి అని దాని టాపిక్, జీవితానికి సంబంధించిన లక్ష్యం అని అడిగినప్పుడు నేనేం రాశాను దాంట్లో అంటే, నాకు ఎమ్మెల్యే కావాలని ఉన్నది, శాసనసభ నియోజకవర్గ ప్రతినిధిగా అయితే ప్రజల్ని అభివృద్ధి చేయొచ్చు, గ్రామాలు అభివృద్ధి చేయొచ్చు, మా ఊరికి అప్పటి కరెంటు లేదు కనుక కరెంటు తీసుకురావచ్చు అని రాశాను నేను. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికే ఆ తెలుగు అధ్యాపకుడు నన్ను పట్టుకుని, నువ్వు ఏం కావాలనుకున్నావు, ఏమైనావు అని అడుగుతుంటాడు. ఆయన తెలుగు పండితుడే, ఆయన కవే, అయినా సరదాగా నాతో అడుగుతుంటాడు. అంటే మనల్ని పరిసరాలు, పరిస్థితులు, మన ఆలోచనలు, భావనలు, మన మీద అధ్యాపకుల యొక్క, పుస్తకాల యొక్క, అనేక వ్యక్తిత్వాల యొక్క ప్రభావం మన మీద ఉంటది అని చెప్పడానికి మాత్రమే నేను ఇది ఉదాహరించాను. నేను నాకు బాగా గుర్తున్నంత వరకు నేను తెలిసిన తర్వాతనే ఎమ్మెల్యేని రాశాను. కానీ నాకు తెలియక ముందటి నుంచే నాలో సాహిత్యానికి సంబంధించినటువంటి బీజాలు పడుతున్నాయి అనే విషయం నేను ఎంఏకి వచ్చిన తర్వాత కానీ నాకు తెలియలేదు. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడే నాకు బాగా గుర్తుంది, మాకు ఒక పాఠం ఉండేది తెలుగులో. ఆ పాఠం ఏంటిది అంటే, అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. మనం అందరం విన్నదే, చాలా మందికి అది జ్ఞాపకం ఉండి ఉంటుంది. అందరూ చిన్నప్పుడు చాలా ప్రభావితం చేసిన పంక్తులు అవి. ఆ పంక్తుల్లో పండితులు కూర్చుండు మారుగు మేలు అనే వాక్యం ఎక్కడో నాకు అక్కడ తగిలింది. కానీ అది నేను దాన్ని ఫాలో అవుతలేను, కానీ నా హృదయంలో నాటుకుపోయింది. అరుగులు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే అరుగులు లేవు, అరుగులు లేకపోవడమే గొప్ప ఈ రోజులు. కానీ ఆ రోజుల్లో అరుగులు ఉంటాయి, అరుగుల మీద మనుషులు కూర్చుంటారు, మనుషులు వాళ్ళ సమస్యలు మాట్లాడుకుంటారు, అవన్నీ చర్చించుకుంటారు. అట్లాంటి ఒక వాతావరణం ఉండేది. అట్లాంటి అరుగు మీద పండితులు కూర్చుండే మారుగు మేలు అంటే ఈ పండితులు ఎవరు అనేటువంటిది ఎక్కడో అన్వేషణ మొదలైంది. 4వ తరగతిలో మొదలైనటువంటి అన్వేషణ. అట్లనే హృదయానికి సంబంధించిన ఇంకొక ఆలోచన, 4వ తరగతిలోనే నాకు శిబి చక్రవర్తి అనే పాఠం ఉండేది. ఆ శిబి చక్రవర్తి దగ్గరికి ఒక పక్షి, గాయపడ్డటువంటి పక్షి వచ్చి అతని ముందు పడితే దానికి వేటాడినటువంటి వ్యక్తి దేవదత్తుడు అనుకుంటాను, ఆయన వచ్చి ఆ పక్షి నాది అని అడిగినప్పుడు, ఈ కథ కూడా మీ అందరు తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పేది ఏం కాదు. ఆ కథలో కూడా పక్షికి సంబంధించినంత వరకు ఆ మాంసం నాకు ఇస్తే చాలు అని చెప్పి అన్నప్పుడు, శిబి చక్రవర్తి తన తొడ నుంచి పక్షికి సరిపడా మాంసాన్ని తూచి ఆయన ఇచ్చి పంపించి వేసినటువంటి దృశ్యం, ఆ సన్నివేశం సంఘటన, ఏ వ్యక్తినైనా కూడా
ఏ హృదయాన్నైనా కూడా కదిలించక మానదు అట్లా అట్లా నన్ను బాగా ఆకర్షించినటువంటి పాఠం అది. ఇట్లా బీజాలు పడుతూ వస్తున్నాయి. బహుశా అలాంటి దశలోనే ఊర్లలో జానపద గేయాలు బాగా ఆకర్షించే అవకాశం ఉంది. ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, ఊర్లో ఎటుపక్క చూసినా జానపద గేయాలు వేస్తారు. మూట కొట్టేటప్పుడు జానపద గేయం ఉంటుంది, కలుపు తీసేటప్పుడు జానపద గేయం ఉంటుంది, బండి నడిపేటప్పుడు జానపద గేయం ఉంటుంది. ఎక్కడైనా సరే మీకు అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి జానపద గేయాలు ఉంటాయి. కళ్ళంలో ఉంటాయి, కళ్ళం వెళ్ళేటప్పుడు వడ్లు బండి నూర్చేటప్పుడు కూడా అక్కడ శారదకాళ్ళ పాటలు ఉంటాయి. మొత్తం దినమంతా కూడా అది మోపుతూ ఉంటాయి. అట్లనే పల్లెటూళ్ళలో ఒడ్డున ఉదయం బాలసంతలో వాళ్ళు 4:30 5 గంటల నుంచి మొదలు పెట్టేటటువంటి పాటలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడో క్రమక్రమంగా నా హృదయం మీద స్థానం ఏర్పరచుకుంటున్నాయి, కానీ నేనే ఇంకా వాటి గుర్తించలేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సన్నివేశాల నుంచి నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు 6వ తరగతి మేము వెలకటూరు అనే మా ఊరు నుంచి 6 కిలోమీటర్ల దూరం దాకా నడుచుకుంటూ వెళ్ళాం. ఆ పోవటం రావటం 6 కిలోమీటర్లు గంట, 6 కిలోమీటర్లు ఇటు, 1 గంట అటు ఇటు నడిచేటప్పుడు మొత్తం ప్రకృతితో నా సహవాసం అంతా, ఇవాళ సాహిత్యంతో సహవాసం కానీ అప్పుడంతా నా సహవాసం చెట్లు చేమలు పక్షులు వీటితో నడిచే. అంటే 1 గంట సేపు ప్రయాణం చేయాలంటే ఆ గంట నడకలో స్నేహితులు కలిస్తే కలుస్తారు, స్నేహితులు కలిసినా కలవకుండా స్కూల్కి వెళ్ళాలి కనుక తోవలు అన్ని చెట్లు పక్షులు పాములు పుట్టలు చెట్లు ఇవన్నీ గట్లు ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి వాటితో సహవాసం జరిగి అవి కూడా ఏవో ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. అంటే ప్రకృతితో నా సహవాసం కూడా సాహిత్యం వైపు నడిపించింది అని చెప్పడానికి ఈ ఉదాహరణ కూడా.